దేవుని నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కూడా తలలు వంచినట్లయితే దేవుని తట్టు చూచి ఈ మిడ్ వీక్ ప్రేయర్ బైబిల్ స్టడీని ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా శిరస్సులు వంచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేని మమ్మల్ని నీవెంతగానో ప్రేమించి సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల వేళ నీ పాదల చెంత నీ వాక్కును ధ్యానించుటకు మాకు కావలసిన నీ పరలోక జ్ఞానంతో నింపమని ఈ సమయంలో ప్రత్యేకంగా మా తండ్రి, ఈ బైబిల్ స్టడీ ద్వారా కేవలము నీవే మహిమ పొందమని, మా ప్రభువ, మా ఆలోచనలు, మా ధ్యానములన్నీ కూడా నీ వైపే కేంద్రీకరించుటకు అటు శక్తిని మా అందరికీ దయచేయమని, నేటి దినదీవెనలతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరుస్తాం. మొదటిగా ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుండి 144 కీర్తన, క్రీస్తే సర్వాధికారి అనే పాట పాడుకుందామండి. గృహాల్లో ఉన్న మీరు కూడా మాతో పాటు కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాను. క్రీస్తే సర్వాధికారీ, క్రీస్తే మోక్షాధికారీ, క్రీస్తే మహోపకారీ, క్రీస్తే ఆశీల్వదారీ, క్రీస్తే సర్వాధికారీ, ముక్తి పరమందు వీడేగన. క్రీస్తే సర్వాధికారీ, దివ్యా పదం బురోసి, దైవం బుతోడు బాసి, దాసుని రూపు దాల్చి, ధరణీకే తెం చేగానా. క్రీస్తే సర్వాధికారీ, శాశ్వత లోకవాసీ, సత్యామృతం భురాసి, శాపభారం భూమోసి, శ్రమల సహించేగానా. క్రీస్తే సర్వాధికారీ, సైతాను జనము కుల్పన్, పాతాళమునకు వంపన్, నీతి పదంబు వెంప, రుధిరంబు గార్చేగానా. క్రీస్తే సర్వాధికారీ, దరయందు మనుజులైనా,
ప్రతి నాలుకా మోకాలు ప్రభునే భజించుగానా క్రీస్తే సర్వాధికారి ఈ నామమునకు మించు నామంబులేదటంచు యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడుగానా స్తోత్రములు. మరి ఒక పాట 669 కీర్తన. క్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ఈ చేతిలో రాను నీవే నా హృదిలో శాంతి నీవే కుమరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ రుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. మరొక పర్యాయము ఈ సాయంకాల వేళ బైబిల్ స్టడీకి విచ్చేసిన ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన అయి ఉన్నది. ఈ సమయంలో మీ ముందు లూకా సువార్త 13వ అధ్యాయం
తెరిచి మీరు దేవుని వాక్కు వైపు మీ మనస్సును త్రిప్పాలని నేను ఈ సమయంలో కోరుచు ఉన్నాను. 13వ అధ్యాయము ఒక వచనాన్ని చదివి 3వ వచనము వైపు మనం చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు 2వ వచనం మరియు 3వ వచనం. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచూ ఉన్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతురు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శారీరకంగా జీవించి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యం గురించి ఎక్కడికి వెళ్ళినను కూడా ప్రకటన చేస్తూ ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ఇష్టం ఏమనగా ఆయన తట్టు తిరగాలి, మారు మనస్సు పొందాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ మనము ఆది కాండము నుండి చూస్తే ఏదేను వనములో మానవుడు చేసిన ఆ పాపమును బట్టి మానవ జాతికెల్లా దేవుని యొక్క శిక్షకు గురి అయ్యారు. ఆదము హవ్వలు దేవుని యొక్క మాటను లోబడక ఆజ్ఞ అతిక్రమము చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నారు. అక్కడి నుండి శారీరకంగా మానవునికి స్వేచ్ఛా జీవితం ఆరంభమైంది. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నింపబడి దేవునికి దూరమైపోయి జీవించడం ఆరంభించాడు. ఈరోజు అంశం, దేవుడు మన నుండి, నా నుండి, ప్రతి మానవుని నుండి కోరేది ఏమనగా ట్రూ రిపెంటెన్స్, అంటే నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుచూ ఉన్నాడు. ట్రూ రిపెంటెన్స్ అండ్ రియల్ చేంజ్, వాస్తవికంగా మానవులకు చూపించడానికి మనము మార్పు చెందడం కాదు, కానీ దేవుని యొక్క కోరిక అనవచ్చు, లేదా ప్రతి మానవుని నుండి దేవుడు కోరేది ఏమనగా ఆయన తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి అని అంటే, ఏదైతే ఆదిలో మానవుడు చేసిన పాపాన్ని ఈ లోకంలో ఎవరు కూడా క్షమించలేరు, కానీ యేసుక్రీస్తు వైపు మనము చూసినట్లయితే ఆయన మన పాపములను క్షమిస్తాడు. మరియు పరిశుద్ధ గ్రంథములో మనము ఆది కాండము నుండే ఎంతోమంది భక్తులను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. మరి వారి ద్వారా మానవాళికి దేవుడు పలికిన మాటలు ఏమిటి అనగా, మానవుని జీవితంలో దేవుడు కోరేది ఒకటే, మనస్సును మార్చుకోవాలి, మారు మనస్సు. నిజమైన పశ్చాత్తాపము ప్రతి మానవుని జీవితంలో రావాలి. కానీ ఆది నుండే ఏ విధముగానైతే ఆజ్ఞాతిక్రమము చేసి దేవుని నుండి దూరమైపోయిన మానవుడు ఈ దినములలో కూడా మనం చూస్తూ ఉన్నాం, దేవునికి విరుద్ధంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు.
కానీ దేవుడు మన నుండి కోరేది ఏమనగా ఈ లోక సంబంధమైన బలులు అర్పణలు కాదు. మీరు మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. మనసులో మారు మనస్సు అనగా మార్పు రావాలి అనంటే మానవుడు చేయవలసిన కార్యం ఏమనగా పశ్చాత్తాపపడాలి, రిపెంటెన్స్. మానవుల ఎదుట కాదు, జీవము గల దేవుని ఎదుట పశ్చాత్తాపపడాలి. ఈ పశ్చాత్తాపపడే క్రియ ఏదైతే మనస్సులో ఉంటుందో అది కేవలము ఒకరోజు నిమిత్తమే కాదు, అది శాశ్వతంగా అనక ఇక మళ్ళీ తిరిగి నేను పాపము వైపు చూడను, నిజమైన నిజమైన పశ్చాత్తాపం. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఇక కొలత లేదు మన దగ్గర. దేవుడు ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ రిపెంటెన్స్ అనేది ఏదైతే ఉందో పశ్చాత్తాపము అనేది ఇది బిబ్లికల్ వర్డ్, ఇది బిబ్లికల్ వర్డ్. అది ప్రతి ఒక్కరి నుండి మనము దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆశించిన రీతిగా పశ్చాత్తాప పడక అవసరాన్ని బట్టి దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఎన్నోసార్లు మానవుని శిక్షించైనా సరే దేవుడు ఏం చేశాడంటే నా తట్టు తిరగాలి అని ఆశించాడు. ఎన్నో దేశముల పైన ఉగ్రతను కూడా దేవుడు తీసుకొచ్చాడు, కానీ మారు మనస్సు రాలా. మనస్సు ఉంది కానీ మార్పు లేదు మనస్సులో, మార్పు లేదు మనస్సులో. సొదొమ గొమొర్రా గురించి కూడా మనకు తెలిసిన విషయమే, అబ్రహాము దేవదూతల ఎదుట ప్రార్థన చేశాడు, విలపించాడు. చివరిగా ఒక ఐదుగురైనా సరే దేవా నీవు క్షమిస్తావా అనంటే మారు మనస్సు లేదు వారిలో. అందుకని సొదొమ గొమొర్రా నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 40 దినములు 40 రాత్రులు మొత్తము సృష్టిని దేవుని యొక్క ఉగ్రత ఎంతమందికి వెళ్ళి చెప్పినాను కూడా అయ్యా నీవు మారు మనసు పొందవయ్యా, దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది. టర్న్ టు జీసస్, టర్న్ టు లార్డ్, టర్న్ టు క్రియేటర్, నీవు దేవుని తట్టు తిరగాలి అని చెప్పినా కూడా నోవహు మాటలను ఎవరు కూడా వినల. దేవుని దృష్టిలో అతను నీతిమంతుడు కాబట్టి ఆయన ఆయన కుటుంబం అంతయు కూడా ఆ ఓడలో రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవునికి పశ్చాత్తాపము లేదు, చేసిన పాపములను ఒప్పుకోడు, చేసిన అబద్ధాలు ఒప్పుకోడు. కారణం ఏమనగా మనసులో మార్పు లేదు. ఇక్కడ కూడా మనము దేవుని యొక్క యేసయ్య చెబుతూ ఉన్నాడు, అయ్యా ఇంతకుముందు జరిగిన సంగతులని అలాంటి ఉగ్రత మీపై రానియకుండానట్లుగా మీరు ఏం చేయాలి అనంటే మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏస్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనము చూడవచ్చును ఏ విధముగా పశ్చాత్తాపపడాలి అనే మాటను. నూతన నిబంధన గ్రంథంలో కూడా ఒకవేళ మనం చూస్తే మారు మనస్సు నిమిత్తమై యోహాను చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు మారు మనస్సు పొందుడి, పశ్చాత్తాపపరుడి, దేవుని తట్టు తిరుగుడి. చాలామంది విని విననట్లుగా యోహాను మాటలు కూడా వినలా. ప్రతి మానవుని నుండి దేవుడు కోరేది పశ్చాత్తాపమే.
నీవెంత అధికారివో, నీవెంత జ్ఞానవంతుడివో అవన్నీ కూడా దేవుడు చూడట్లా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పశ్చాత్తాపము అనగా మారు మనస్సు పొందాలి. అదే విధంగా ఒకవేళ పేతురు గురించి కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 19వ వచనంలో కూడా మనము చూస్తే పేతురు చెబుతున్న మాటలు ఇక్కడ ఆత్మాభిషేకము ద్వారా ప్రసంగము చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా చెబుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను చెబుతూ అటు తర్వాత అంటూ ఉన్నాడు, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరగాలి. మారు మనస్సు పొంది తిరగాలి. అక్కడ పేతురు ఈ యొక్క ప్రసంగం చేస్తున్న సమయంలో 3000 మంది మారు మనస్సు పొందినట్లుగా, మారు మనస్సు అనగా ఇక నుండి నేను జీవించిన క్రీస్తు కోసమే మరణించినా లాభం. పౌలు కూడా అపొస్తల కార్యంలో 17వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ మాటను చెబుతాడు, రిపెంటెన్స్ గురించి, పశ్చాత్తాపము గురించి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. అందరూ మారు మనస్సు పొందాలి. శిక్షకు పాత్రులు కావద్దు, దేవుని ఉగ్రతకు పాలు పంపులు పొందకూడదు అని అంటే అందరూ కూడా మనస్సులో మార్పు రావాలి. ఇటు ఈ సమయంలో దేవుని వాక్యములలో నుండి మనము చూస్తే ఈ యొక్క రిపెంటెన్స్ అనగా కొంతకాలం గురించి కాదు, అంటే ఒక వారం రోజులు ఉపవాసం ఉండి నేను పశ్చాత్తాపపడి, లేదా ఇదొక తపస్సులాగా భావించి, లేదా కొన్ని దినములు నేను ఈ విధంగా తపస్సు చేస్తాను అనగా నా పాపములు క్షమించబడాలి అని నేను ఏదో ఒక వ్రతం చేస్తాను అనే విధముగా కాదు. ఇది కొంతకాలము నిమిత్తమై పశ్చాత్తాపము కాదు. మారు మనస్సు అనగా పర్మనెంట్గా ఇంకా అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను దేవుని తట్టు తిరిగాను అంతే, ఇంకా ఫినిష్. ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తు జీవించాలి. ఎంతోమంది భక్తుల జీవితాలలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. రిపెంటెన్స్ ఈజ్ నాట్ రిమోర్స్ అంటారు దాన్ని. అనగా యూదా పశ్చాత్తాప పడ్డా. యేసుక్రీస్తు ప్రభును అప్పగించే సమయంలో కూడా అతని హృదయంలో పశ్చాత్తాపం అనే ఆ మనస్సు రాల. జీవము గల దేవా, నీ పట్ల నేను ఎంతో పాపము చేశాను అనే ఆ మనస్సు రాల. అందుకనే దేవుని వాక్యంలో చెబుతూ ఉన్న మాటలు, రాతి గుండె లాంటి మనస్సు అంటారు, రాతి గుండె లాంటి మనస్సు. పశ్చాత్తాప మనస్సు లేదు, పాపం చేస్తూనే ఉంటాం ఇంకా, హే మమ్మల్ని చూసేది ఎవరు అని, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూనే ఉంటాం. కారణం ఏమనగా మనస్సులో మార్పు అనే మాట వారికి అసలు ఇంకొక మాటలో చెప్పాలి అనంటే సాతాను వారి యొక్క
కన్నులను కట్టేశాడు. అంతే, కన్నులు అనగా ఈ కన్నులు కాదు, హృదయం అనే ఆ యొక్క కన్నులను సాతాను కట్టేశాడు. ఇక ఏమి చూడలేకపోతారు, ఏమి చూడలేకపోతారు. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, గ్రుడితనమును కలగజేశాడు సాతాను, గ్రుడితనమును కలగజేశాడు. శారీరకంగా ఉన్న ఈ కళ్ళను వైద్యుడు వైద్యము చేసి వాటిని చూసే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, లేజర్ ఆపరేషన్ అని, క్యాటరాక్ట్ అని, అవని ఇవని. కానీ దేవుడు మన మనోనేత్రములను, మనోనేత్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం విరిగి నలిగి దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తామో, పశ్చాత్తాప పడతామో, ఎప్పుడైతే మనసులో నుండి మనోనేత్రములు తెరవబడి దేవుని సముఖంలో విలపిస్తాము. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేటి ఈ కరోనా సమయంలో తమ ఆప్తులను, తన రక్త సంబంధులను, తోటి వారిని శారీరకంగా కోల్పోతూ ఉన్నారు. అప్పుడు ఆ వేదన ఎలా ఉంటుంది, హృదయంలో నుండి పగిలి, అసలు పగిలిపోవడం అంటారు. ఎవరు ఆపినా కూడా ఆ దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. దానిని అంటారు హృదయంలో నుండి, బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అంటాం కదా, హృదయంలో నుండి మారు మనస్సు పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆది నుండే మనం చూస్తూ ఉన్నాం, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసిన వారికి ఒకనొక దినమున దేవుని ఉగ్రత చూడక తప్పదు. ఇంకా అంతే, నినివే పట్టణము నిమిత్తమై యోనాను దేవుడు పంపించాడు. అక్కడ నినివే పట్టణస్థులు దేవుని మాటలను యోనా ద్వారా విని వారు బూడిద చల్లుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందారు. దేవుని ఉగ్రత వారి నుండి తొలగిపోయినది. ఎంతోమంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. యిర్మీయా అయితే తన ప్రజల నిమిత్తమై, దేవుని ప్రజల నిమిత్తమై, ఇశ్రాయేలుల నిమిత్తమై కన్నీరు కారుస్తూ విలపిస్తూ విలపిస్తూ విలపిస్తూ, కారణం ఏమనగా, మీరు మారు మనస్సు పొందుడి, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకపోయినట్లయితే మన క్రియలు ఎన్ని ఉన్నా సరే, ఎన్ని క్రియలు ఉన్నా సరే, అవి మనం చూస్తాం, అవి కాదు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది. ఇక్కడ దేవుని మాటలు, ఇంకొక మాట కూడా, వాట్ ఈజ్ రిపెంటెన్స్ అంటే, లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని యొక్క శక్తి కలిగిన మాటలను. 7వ వచనంలో ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెల గురించి చెబుతూ ఉన్నాడు. ఆ 100 గొర్రెలలో ఒకవేళ ఒక గొర్రె తప్పిపోయినదనుకోండి, 7వ వచనంలో అంటాడు, 6-7 వచనాలు, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
కాబట్టి ఇంకొక మాట కూడా ప్రభువా 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 అనే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కానీరరు. దేవుడు మారు మనస్సు నిమిత్తమై ఈ సాయంకాల వేళ నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మారు మనస్సు నిమిత్తమై చెబుతూ ఉన్న మాటలను ఒక మూడు విషయాలు, త్రీ ఎలిమెంట్స్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము అనగా ఏమిటి. కొంత సమయం వాక్యం విని పశ్చాత్తాపపడడం కాదు, నాగటిపై చేయి వేసి వెనుక తిరగకూడదు. Once you decided that I will follow Lord Jesus Christ, finish, ante. Ika malli tirigi lokamu vaipu chudakudadu. Pachatapam anaga, no turning back. లోతు నడుస్తూ ఉన్నాడు, కానీ ఆయన భార్య ఏం చేసిందంటే వెను తిరిగి చూచిందామా. ఉప్పు స్తంభమైపోయినట్లుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. నేను ఒక 10 సంవత్సరాలు దేవుని వెంబడిస్తాను, 20 సంవత్సరాలు వెంబడిస్తాను, కష్టం వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చేసింది, నేనిక నాకు ఇది అవసరం లేదు అనడము అది రిపెంటెన్స్ కాదు, అది మారు మనసు అసలు కానే కాదు. టైం బీయింగ్ నిమిత్తమై కాదు. కష్టం వచ్చినప్పుడు దేవా నేను వెంబడిస్తాను, కష్టం వచ్చినప్పుడు దేవా నేను ప్రార్థన చేస్తాను అలా కాదు. కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, చివరి శ్వాస వరకు కేవలము దేవా నీ నిమిత్తమే జీవిస్తాను, దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. దానిని మారు మనస్సు అంటారు అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకవేళ మనము చూస్తే, దావీదు మహారాజు దేవుని సముఖములో చేస్తున్న ఒక చక్కటి ప్రార్థన ఆపద సమయంలో, 34వ అధ్యాయము 18వ వచనం. ఏమిటి అసలు మారు మనసు అనగా అంటే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనులు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రతి ఒక్కరు రక్షింపబడడం కాదు, విరిగిన నలిగిన హృదయము, యెహోవా ఎప్పుడు కూడా వారితో ఉంటాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన ఏం చేస్తాడట, రక్షిస్తాడు. అట్టి పశ్చాత్తాపము కోరుతూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనాన్ని మనము చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పడమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను. లిటరల్గా యేసయ్య మాటలను విశ్వసించలా. మారు మనసు పశ్చాత్తాపం అంటే ఏమిటో ఆ మాటల ద్వారా అతనికి రాలా. ఎప్పుడైతే క్రియారూపకంగా చూశాడో అప్పుడు ఆయన మనోనేత్రములు తెరవబడ్డాయి. యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొని అతను ఏం చేశాడట అంటే పశ్చాత్తాపపడ్డాడు, ఏడ్చాడు. అప్పటి నుండి మళ్ళీ తిరిగి ఎప్పుడూ కూడా ఈ లోకము వైపు చూడలా.
అక్కడి నుండి పేతురు యొక్క జీవితం, దానిని మారు మనస్సు అంటారు. మారు మనస్సు అంటారు. దేవుడు కూడా అట్టి మారు మనస్సును నా నుండి మన నుండి కోరుతూ ఉన్నాడు. మారు మనస్సు పొందుడి, ఆయన వైపు తిరుగుడి అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రికలో కూడా, ఒకవేళ 2 కొరింథియన్స్ 7 చాప్టర్లో కూడా మనము పౌలు చెప్పిన మాటలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవచ్చు. 7వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. అంటే మనకు దుఃఖము కలిగినప్పుడు ఫిజికల్గా, ఈ లోక సంబంధంగా ఎప్పుడైనా మనకు దుఃఖము కలుగుతుంది, అది టెంపరీ. కొంతకాలం కష్టం వస్తుంది, ఆ కష్టం వెళ్ళిపోయాక మళ్ళీ సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటాం. అవి లోక సంబంధమైనవి అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. దేవుడు మారు మనస్సు కోరుచు ఉన్నాడు. మారు మనస్సు ఎలాంటిది? ఎలాంటి మారు మనస్సు అంటే దైవ చిత్తానుసారమైన మారు మనస్సును దేవుడు కోరుచు ఉన్నాడు. రిపెంటెన్స్ గురించి కూడా ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దుఃఖము మారు మనస్సు, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఏ మారు మనస్సు? టెంపరీది. టెంపరీ శరీరానికి ఏదైనా కష్టం వస్తుంది, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంత సమయం మనకు దుఃఖం కలుగుతుంది. ఎవరైనా దుఃఖపరిచే మాటలు అన్నప్పుడు ఏమంటామంటే, చాలాసార్లు, అబ్బో ఇది నా మనసుకు తగిలిందండి, నా గుండెకు తగిలిందండి, నన్ను చాలా గాయపరిచేసిందండి అని. ఆ దుఃఖము కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము అనగా, పేతురు ఏ విధముగానైతే దేవుని మాటలను జ్ఞాపకము చేసుకున్నాడో అతను ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు లిటరల్గా. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. దేవుడు అట్టి రిపెంటెన్స్ కోరుచూ ఉన్నాడు. ఇక్కడ ఇదే 7వ అధ్యాయంలో 2 కొరింథియన్స్ 7 చాప్టర్లో 10వ వర్స్లో మనకు చెప్పబడిన రీతిగా, అంటే మన జీవితమే మారిపోతుంది, మన ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. ఎప్పుడైతే మనము దేవుడు కోరిన దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపాన్ని మనము కోరుతాము, ఎప్పుడైతే పేతురు దేవుని సముఖములో పశ్చాత్తాప పడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. పేతురు, ఈ బండపై నా సంఘాన్ని నీవు కట్టాలి. ఎంత గొప్ప బాధ్యతను! దేవుని దృష్టిలో దైవ చిత్తానుసారమైన ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూసి అతనికి ఒక ఆధిక్యతనిచ్చాడు. అసలు ఆయన సంఘం కట్టడం అంటే మామూలు విషయమా? బిల్డింగ్లు కట్టడం కాదు సంఘాన్ని కట్టడం అంటే. ఇక్కడ చూసాం కదా మనం దేవుని మాటలు, 100 గొర్రెలలో నీతిమంతులమని చెప్పుకున్నవిని కాదు, కానీ అందులో నుండి ఒక్కటి కూడా తప్పిపోతే, ఒకడు రక్షింపబడితే, ఒక చోట అంటాడు 100 గొర్రెలలో 1 తప్పిపోయినను కూడా దాని నిమిత్తమై ఏం చేస్తాడట, నా ప్రాణాన్ని కూడా పెడతానంటాడు.
ఇక్కడ మనం లూకా సువార్తలో చూసి ఇక్కడ ఏమంటాడంటే 99 మందిలో ఒకడు రక్షింపబడితే పరలోకంలో సంతోష గానము జరుగుతుంది. ఈ సమయంలో దేవుడు పశ్చాత్తాపం నిమిత్తమై కోరుతూ ఉన్నాడు. మళ్ళీ మోషే గురించి కూడా మనము ఆలోచిస్తే మోషేను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మోషేను దేవుడు ప్రత్యేకపరుచుకొని ఐగుప్తులో బంధింపబడిన తన ప్రజలను విడిపించుటకు దేవుడు ఏం చేశాడంటే ఒక కార్యాన్ని ఆయనకు అప్పచెప్పాడు. మోషే కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఒక మంచి నాయకుడిగా మనము చెబుతూ ఉంటాం మోషే గురించి. దేవుడు అప్పగించిన ఆ పనిని మోషే కూడా పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో రోదించాడు. హే, నేను పనికిరాని వాడనయ్యా, ఆ కార్యం నేను ఎలా చేయగలను? మంచి ప్రావీణ్యత కలిగిన మోషే, కానీ మేబీ ఆయనలో పశ్చాత్తాపము, మారు మనసు లేదేమో. పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు పొందిన తర్వాత దేవుని శక్తిపై ఆధారపడి ఐగుప్తులో నుండి ఏం చేశాడంటే తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 10 తెగుళ్ళ గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండంలో. ఐగుప్తులో ఉన్న ప్రజలు ఎలాంటి వ్యక్తులు అంటే, అసలు దేవుడు లేడు అని ఆ భావనతో జీవిస్తున్న ఆ ప్రజలపై తెగుళ్ళు వచ్చాయి. వారి యొక్క హృదయం ఎంత కఠినమైనదో అంటే, ఇన్ని తెగుళ్ళు వచ్చినను కూడా దే ఆర్ నాట్ బిలీవింగ్. ఆ సృష్టికర్తపై వారు విశ్వాసం ఉంచక కేవలము ఫరో పైననే, ఆయననే మా రాజు, ఆయననే మనను రక్షిస్తాడు, ఆ శారీరక భావనలతో దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము కాదు. తన ప్రజలను రక్షించుటకు దేవుడు ముందే చెప్పాడు, అయ్యా తెగులు వస్తూ ఉన్నది, మీ మీ గృహాలలో మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ఏమిటి అనగా, ఈ తెగులు నుండి మమ్మల్ని రక్షించు దేవా. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ COVID-19 అనే ఈ యొక్క తెగులు మేబీ మానవుని మార్చడానికేమో. ఇప్పటికీ కూడా కేవలము మనుషులపై, వైద్యులపై ఆధారపడమే కాదు, ఎందుకు ఈ తెగులు ఈ విధంగా మాపై వస్తుంది అని మటుకు పశ్చాత్తాప పడట్లా. మనసులో మార్పు లేదు, కేవలం హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడే, ఒక 14 రోజులు ఐసోలేషన్లో ఉన్నప్పుడే ఆ భయము భక్తి. అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రార్థన చేయండి చేయండి చేయండి, ఎందుకు అనగా మేము ఈ ఐసోలేషన్ నుంచి బయటపడాలా. బయటపడ్డామనుకోండి, దాని తర్వాత మా ఇష్టం. దానిని మారు మనస్సు అనరు, దానిని పశ్చాత్తాపము అనరు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషే ఎంత చెప్పినా వినలా. అందులో దేవుని ప్రజలు కూడా ఉన్నారు. చూడండి, అక్కడున్న ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రజలు కూడా ఉన్నారు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూశారు. కానీ ఆ 40 సంవత్సరాలలో వారు ఏం చేశారంటే, ఆ యొక్క బానిసత్వంలో నుండి బయటికి వచ్చిన వెంటనే 40 ఇయర్స్ వరకు కూడా దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించారు. నేటి దినాలలో కూడా యేసయ్యను నమ్ముకొని, యేసయ్య యొక్క ఆశ్చర్య కార్యాలను చూసి, దేవుడు మాకు రక్షణనిచ్చాడు, ఆయననే రక్షణకర్త అని కూడా జీవితంలో చాలాసార్లు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. అది మారు మనస్సు కాదు, అది రిపెంటెన్స్ కాదు. మనసులో మార్పు రావాలి,
మనస్సులో మార్పు రావాలి. మనము పాట కూడా పాడతాం కదా, మార్పు అన్నది, మార్పు అన్నది, పాటలు పాడతాం మనం, చక్కగా పాడతాం. కానీ మారు మనస్సు ఉందా? యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 7 times అయ్యో వేషధారులారా అని అంటే ఊసరవల్లిలాగా రంగులు మార్చేవారులారా, పైన భక్తి గలవారై, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోనున్న మాటలు. లోకానికి చూపించడానికి మన భక్తి అవసరం లేదు, మన మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక పాపికి పాపిని దేవుడు క్షమిస్తాడేమో, కానీ వేషధారిని మట్టుకు ఎప్పుడు కూడా దేవుడు క్షమించడు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దేవుని మాటలే అవి, నా మాటలు కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇలా జీవితాన్ని జీవిస్తున్నామంటే, ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం, కొంత సమయం అయిన తర్వాత అది మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేస్తామంటే మాటను మార్చేస్తాం, అంతే. మాటను మార్చేస్తాం, అది మారు మనస్సు కానే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు, దట్స్ ఆల్. ఇటీ సమయంలో దేవుడు మారు మనస్సును అడుగుచూ ఉన్నాడు మన ద్వారా. యోనా కూడా మారు మనస్సు లేకుండా దేవుడు చెప్పిన మాటలకు, ఆజ్ఞకు లోబడగా నినివేకు వెళ్ళవయా, అక్కడ ప్రజలు నశిస్తున్నారంటే తార్సిసు వైపు వెళ్ళాడు, అంటే లోకం వైపు వెళ్ళాడు. మారు మనస్సు లేదు, దేవుని ఆజ్ఞకు లోబడక తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆశపడ్డాడు. దేవునికి తెలుసు ఎవరిని ఎలా మార్చాలో అనేది, ఎవరిని ఎలా మార్చాలో తెలుసు. యోనాను దేవుడు మార్చాడు. అప్పుడు పశ్చాత్తాపపడి 3 దినములు దేవుని సముఖంలో ప్రార్థన చేసి మారు మనసు పొంది నినివేకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మారు మనసు కావాలి అంటూ ఉన్నాడు. ఇప్పుడైనా మారు మనస్సు పొందుతావా అని అడుగుతూ ఉన్నాడు. 2 చేతులు చాచి రమ్మంటూ ఉన్నాడు, రమ్మనుచూ ఉన్నాడు యేసయ్య. పౌలు మారు మనస్సు పొందాడు, మనస్సు మార్చుకున్నాడు. ఇవి వినడానికే మనకి ఎలా ఉంటుంది అంటే, ఎన్నోసార్లు పౌరు గురించి విన్నాము, ఏమున్నది, అయితే ఏంటి, ఏంటట, అయితే ఏంటి, నేను మట్టుకు మారను, నేను ఇలాగే ఉంటాను, మొండికేసి ఉంటాను, అవసరం అనుకుంటే పోతాను, ఎందుకంటే నాకు తెలుసు ఆయన నన్ను క్షమిస్తాడని. ఇట్స్ ఓకే, ఆయన దయగలిగిన దేవుడే. కానీ మారు మనస్సు ఎలాంటిది అని అంటే, పౌలుది దమస్కు మార్గంలో సౌలులాగా వెళుచూ ఉన్నాడు, గర్వముతో వెళుచూ ఉన్నాడు, నాకేమీ అని వెళుచూ ఉన్నాడు, అధికారముతో వెళుచూ ఉన్నాడు. అతడు దేవుణ్ణి దర్శించాడు, ఆ దేవుని మెల్లని స్వరాన్ని విన్నాడు. విన్న వెంటనే పశ్చాత్తాప పడ్డాడు. అసలు లేవలేని పరిస్థితి, కళ్ళు తెరవని పరిస్థితి, దేవుణ్ణి చూశాడండి. పశ్చాత్తాప పడ్డాడు, మారు మనసు నొందాడు. అటు తర్వాత అతని జీవితం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కానీ ఆయన మళ్ళీ నో టర్నింగ్ బ్యాక్. ఎంతోమంది భక్తులు ఉన్నారండి, చెప్పాలంటే సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ కుటుంబంలో ఒక్కడే రక్షింపబడ్డాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుణ్ణి చూచాడు, పశ్చాత్తాప పడ్డాడు, మారు మనసు నొందాడు, ఇక జీవిస్తే నేను నీకోసమే దేవా అని ఒక మంచి మాదిరికరమైన దైవజనునిగా
ప్రపంచంలోనే మిగిలిపోయాడు. దాదాపు 10,000 సంఘాలను కట్టాడు. పండిత రమాబాయి ఎంతోమంది భక్తులండి, ఎంతోమంది భక్తులు మారు మనసు పొందారు. అనగా పాత జీవితాన్ని పాతి పెట్టేశారు, లిటరల్గా పశ్చాత్తాపపడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన రీతిగా మన జీవితాలను ఆయనకు మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని, దేవుడు ఏమంటూ ఉన్నాడంటే సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. దట్స్ ఆల్. మీరు అనొచ్చు, మరి ఏంటి వీళ్ళు నమ్ముకున్న బిడ్డలు కదా ఇలా ఎందుకు జీవిస్తూ ఉన్నారంటే, ప్రకటన గ్రంథంలో చెప్ప వారి వారి క్రియలు చొప్పున దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతము పెద్ద పెద్ద ప్రసంగాలు వింటాం, హీఈస్ కమింగ్ సూన్, రెండవ రాకడ, ఓహో ఎంత బాగా చెప్పాడండి రెండవ రాకడ గురించి ప్రసంగం. ఏం లాభం, ఏం లాభం? ఎలా వస్తుందంటే అకస్మాత్తుగా వచ్చేస్తుంది కదా. నిన్ననే బాగున్నాడు, ఇవాళేంటి? కరోనా ఏ విధంగానైతే ఎంటర్ అవుతుందో జీవితంలో ఆ విధంగా ఎంటర్ అయిపోతుంది. దట్స్ ఆల్. సెకండ్స్లలో ర్యాపిడ్లీ ర్యాప్చర్ ఎలా ఉంటుంది అంటే ర్యాపిడ్లీ ఉంటుంది. మారు మనసు పొందాలి, పశ్చాత్తాప పడాలి. అది ఎక్కడ నుండి వస్తుంది అంటే మనసులో నుండి రావాలి. అప్పుడు ఈ భక్తుల వలె మనము కూడా జీవితాన్ని జీవించవచ్చు. దేవుడు వెక్కిరింపబడడు సుమా. మనం ఏదైతే విత్తుదామో ఆ పంటనే కోస్తామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు అనగా నశించిపోయే వారిని వెతికి రక్షించుటకు ఆయన ఎలాగొచ్చాడో మనము కూడా నశించే వారిని వెతికి రక్షించాలి. దేవుని సంబంధానానికి మనము తీసుకొని రావాలి ఆత్మలను. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మారు మనస్సు పొందాలని దేవుడు మన నుండి కోరుచు ఉన్నాడు. పశ్చాత్తాప పడమని విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదని మనకందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సంచారము మన మధ్యన ఉన్నది బిడ్డలారా. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. మాలో పాపము లేదని చెప్పుకునేలా మనలను మనము మోసపుచ్చుకున్న వారమైతాం. మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక మన సమస్త పాప దుర్నీతి నుండి ఆయన మనలను క్షమిస్తాడు. ఆర్ యు రెడీ టు రిపెంట్? సిద్ధముగా ఉన్నావా? ఉన్నట్లయితే, దేవా నాకు ఈ పాత జీవితం వద్దు తండ్రి, నా మనోనేత్రములను తెరిచి భక్తుల వలె మా తండ్రి, పౌలు వలె, పేతురు వలె జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాను దేవా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీ ద్వారా మా ప్రభువ మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మలను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమును అడిగి వేడుకొని చూనాము తండ్రి, ఆమెన్. అంటే ఈ సమయంలో మనమందరం కూడా ఒక నిమిషం తలలు వంచుదాం. మీ చుట్టుప్రక్కలలో ఎవరైనా ఈ మహమ్మారి ద్వారా అస్వస్థత పొందినట్లయితే, మీ గృహంలో కూడా ఎవరైనా అస్వస్థతగా ఉన్నట్లయితే పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయన తట్టు చూచి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. వీలైనంత మట్టుకు మోకరిద్దాం. మీ గృహాలలో కానీ మీ చుట్టుప్రక్కల ఉన్న వారు ఎవరైనా అస్వస్థతగా ఉంటే దయచేసి నోరు విప్పి వారి పేర్లను పెట్టి ప్రార్థన చేద్దాం. జీవము గల దేవుడు చెవియొగ్గి మన ప్రార్థనలు ఆలకించే సజీవుడైన దేవుడని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవైన మా దేవ, గృహాలలో కూర్చొని
మా తండ్రి బైబిల్ స్టడీలో పాలు పంపులు పొంది వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీవు దర్శిస్తున్నావు, నీకు స్తోత్రాలు. కుటుంబ సభ్యులలో అస్వస్థతగా ఉన్నవారు నీ వైపు చూస్తూ ఉంటుండగా, చుట్టుప్రక్కల మా తండ్రి ఉన్న బిడ్డల నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తూ ఉంటుండగా, మా దేవాని చిత్తమైతే నీ గాయపడిన సమయం ఈ క్షణమే చాచి సంపూర్ణ స్వస్థతలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ కుటుంబాలలో కూడా మా తండ్రి ఎంతోమంది అస్వస్థతగా ఉన్నారు, ఆసుపత్రులలో ఉన్నారు, దుఃఖ సాగరంలో మునిగి ఉన్న వారు ఉన్నారు. మా ప్రభు వీరిని నీవు దర్శించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా ప్రభు నీచితమైతేనే ఈ క్షణమే నీ గాయపడిన సమయంలో వారిపై చాచి సంపూర్ణ స్వస్థతలోకి నడిపించమని విజ్ఞాపన చేస్తూ, మా ప్రభు ఎందరినో నీవు స్వస్థపరిచావు, ఆ కుటుంబాల పక్షాన మా హృదయాంతరంగంలో నుండి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా నీవు మా మధ్యన ఉన్నావు, మా ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆనందము శిరస్సులు వంచిన మనతో, మన కుటుంబాలతో, సార్వత్రిక సంఘముతో ఇప్పుడు నిరంతరము తోడై ఉండును గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.